జగన్మోహన్ గారు రాగానే ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఇన్సెంటివ్స్ మొత్తం కూడా క్లియర్ చేశారు. ఇంకా కొంచెం ఉంది, తర్వాత ఈ నెలలో కొంత త్వరలో ఏమని ఇవ్వబోతున్నారు. తర్వాత రేపు జిల్లా పరిషత్ సంబంధించి 1,154 కోట్ల బడ్జెట్తో జిల్లాను డెవలప్ చేయడం అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఈరోజు గుంటూరు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గుంటూరు మున్సిపాలిటీకి సంబంధించి ఏమేమి డెవలప్ చేయాలి, దాన్ని ఎట్లా ఒక గుంటూరుని ఒక మోడల్ సిటీగా ఎలా చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దాదాపు హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ ని 70 పైగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ని ప్రజల హెల్త్ కాపాడటం కోసం తీసుకున్నారు. చిల్లీ మార్కెట్ ని 5,000 కోట్ల స్థాయికి పెంచాలి దాన్ని అని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రియల్ గా జరుగుతున్న కార్యక్రమం. టీడీపీ హయాంలో గ్రాఫిక్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఏం చేస్తున్నా చెప్తున్నా, అది నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఇన్సెంటివ్స్ మొత్తం కూడా క్లియర్ చేశారు. ఇంకా కొంచెం ఉంది, తర్వాత ఈ నెలలోనో కొంత త్వరలో ఏమని ఇవ్వబోతున్నారు. తర్వాత రేపు జిల్లా పరిషత్ సంబంధించి 1,154 కోట్ల బడ్జెట్తో జిల్లాను డెవలప్ చేయడం అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఈరోజు గుంటూరు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గుంటూరు మున్సిపాలిటీకి సంబంధించి ఏమేమి డెవలప్ చేయాలి, దాన్ని ఎట్లా ఒక గుంటూరుని ఒక మోడల్ సిటీగా ఎలా చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దాదాపు హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ ని 70 పైగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ని ప్రజల హెల్త్ కాపాడటం కోసం తీసుకున్నారు. చిల్లీ మార్కెట్ ని 5,000 కోట్ల స్థాయికి పెంచాలి దాన్ని అని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రియల్ గా జరుగుతున్న కార్యక్రమం. టీడీపీ హయాంలో గ్రాఫిక్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఏం చేస్తున్నా చెప్తున్నా, అది నేను చెప్తున్నాను.